4 seeds, butter 1 tablespoon, organza seasoning 1 tablespoon, red chilli flakes 1 tablespoon, cheese 2 slices, garlic 1 tablespoon, pav bhaji masala 1/2 tablespoon. సో ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నేను 2 టైప్స్ పిజ్జా చూపిస్తున్నాను, బ్రెడ్ పిజ్జాస్. ఫస్ట్ది ఏంటంటే గార్లిక్, తర్వాత ఓన్లీ చీజ్ పిజ్జా అండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి మిక్స్ చేసి చేద్దామో చూద్దాము. ఫస్ట్ గార్లిక్లో అండి కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట. తర్వాత ఇవి ఆర్గంజా సీజింగ్ ఉన్నాయి కదండి, ఇది ఒక్కొన్ని. ఇది నేను దుబ్బేసాను అనుకుంటారేమో, కాదండి. ఎప్పుడైనా మనకు ఆర్డర్ వచ్చినప్పుడు, మనం ఆర్డర్ చేసినప్పుడు వస్తాయి కదా, అవి వెనక డేట్స్ అవి చూసుకొని మంచిగా ఉంటే ఉంచుతాను, లేదంటే పడేస్తాను అనమాట. సో అట్లా ఉంచినాయి అనమాట. సో కొంచెం ఇవి వేసేసిన కాబట్టి ఇప్పుడు 2 ఏమో ఓన్లీ గార్లిక్ బ్రెడ్ పిజ్జా చేస్తున్నా, 2 ఏమో ఓన్లీ చీజ్ పిజ్జా చేస్తున్నా కాబట్టి. సో ఒక స్లైడ్కి 2 బ్లెడ్ స్లైడ్స్ ఉన్నాయి కదండి, వాటికి సరిపోతుంది అనమాట చీజ్. సో దీన్ని కూడా నేను చీజ్ని కూడా చేసేస్తున్నాను. సో మీకు మసాలా కొంచెం బాగా తగలాలనుకుంటే పావు బాజు మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి. బట్ నేను ఓన్లీ గార్లిక్ే కావాలి కాబట్టి నేను ఓన్లీ జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీకు ఇన్ కేస్ మసాలా కొంచెం బాగా తగలాలనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఇట్లాగా గార్లిక్ పిజ్జా కావాల్సింది రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు ఓన్లీ చీజ్ కాబట్టి మిగతా వేసేస్తున్నానండి. ఇది ఉంది కదా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇందులోనే వేస్తున్నా. కొన్ని సీడ్స్ వేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అట్లా. ఇట్లాగా 2 రెడీ చేసేస్తున్నానండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అండి. సో నేను ఒక పాన్ తీసుకున్నాను. సో కొంచెం మీడియంలో పెట్టేస్తున్నాను. సో బటర్ తీసుకున్నాం కదండి. సో ఫస్ట్ బ్రెడ్ని మనము కొంచెం స్లైడ్స్ని కొంచెం హీట్ చేసుకుందాం. వీటిని కొంచెం కాల్చుకుందామండి. అట్లా అంటే 2 సైడ్స్న కొంచెం ఫస్ట్ కాల్చుకోవాలన్నమాట. కొంచెం హీట్ చేసి కాల్చుకున్నాం కదండి. సో ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకు. ఇది చీజ్ బ్రెడ్ పిజ్జా అండి. సో ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ పిజ్జా రెడీ చేసుకుందామండి. సో రెడీగా పెట్టేశాను కాబట్టి సో దీని మీద మళ్ళీ వేసేయడం ఇలాగా. సో మీకు ఫస్ట్ ఇప్పుడు ఈ 2 స్లైడ్స్ చూపిస్తానండి, 2 డిఫరెంట్స్వి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇంకా. సో నెక్స్ట్ ప్రాసెస్ అండి. సో సిమ్లో పెట్టేసుకోవాలి, నేను ఆన్ చేసుకున్నాను. సో కొంచెం బటర్ అప్లై చేసుకున్నాను. ఫస్ట్
చేసుకున్నాం కదండి ఓన్లీ చీజ్ బ్రెడ్ పిజ్జా. సో అది పెట్టేస్తున్నాను ఇక్కడ. తర్వాత గార్లిక్ బ్రెడ్ ఫ్రీజర్ రెడీ చేసుకున్నాం కదా, సో అది పెట్టేస్తున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలండి, మీడియం కూడా కాదు, సిమ్లోనే పెట్టేసుకోవాలి. సో సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని కొంచెం కవర్ చేసేలాగా ఒకటి క్లోజ్ చేసుకోవాలండి. ఒక 5 to 8 minutes రెడీ అయిపోతుందండి మన చీజ్ అంతా కరిగిపోతుంది. సో అప్పుడు చూసేద్దాం. సో 5 minutes అయిపోయిందండి మన పిజ్జాస్ రెడీ అయిపోయాయి, చూసేద్దాం మరి. ఎస్ చూడండి, సూపర్ సూపర్, ఎస్ రెడీ అయిపోయినాయి మన పిజ్జాస్. సో దిస్ ఇస్ గార్లిక్ పిజ్జా. వావ్, అండ్ దిస్ ఇస్ చీజ్ పిజ్జా.